హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కర్ణాటకలో ఆంధ్ర రుచులు. అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసేసి బ్రెడ్ హల్వా అండి. అవును, స్వీట్ చేస్తున్నాను ఈరోజు. అందరం స్వీట్ తిందాము. అకేషన్ ఏం లేదు, ఊరికే బ్రెడ్ హల్వా చేసి చూపిద్దాం అనిపించింది. అందుకని బ్రెడ్ హల్వాకి వచ్చి మిల్క్ బ్రెడ్ అండి. కాకపోతే ఫ్రెష్ బ్రెడ్ కన్నా కూడా తీసుకొచ్చి 2 డేస్ ఆగి చేస్తే కొంచెం డ్రై అవుతుంది అన్నమాట. బ్రెడ్ డ్రై అయిన బ్రెడ్ అయితే మనం నేతిలో వేయగానే వెంటనే నెయ్యి మొత్తం పీల్చుకోకుండా ఉంటుంది. ఎక్కువ నెయ్యి పీల్చుకోకుండా ఉంటుందండి, టోటల్గా చెప్పాలంటే అంతే. అందుకే ఫ్రెష్ బ్రెడ్ వేయకూడదు. 2 డేస్ ఆగింది అయితే కొంచెం డ్రై అయిన బ్రెడ్ వేస్తే బాగుంటుంది. బ్రెడ్ నేను ఒక 10 పీసెస్ తీసుకున్నాను. 11 ఉన్నాయి లేండి పీసెస్, ఒక పీస్ ఎక్కువ ఉంది. ఇవ్వండి. కొంచెం జీడిపప్పు ఎక్కువే పడతాయి, వేసుకుంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇవ్వండి ఎలాచీ పొడి, ఒక చిన్న గ్లాసుడు కాచి చల్లార్చుకున్న పాలు. ఇగోండి మొత్తం 10 ముక్కలే కాబట్టి లెక్క ఒక గ్లాస్ పంచదార సరిపోతుంది. ఒక గ్లాస్ వాటర్ పాకానికి. నెయ్యి, నెయ్యి ఎంత వేసుకుంటే హల్వా అంటే తెలిసిందే కదా, నెయ్యి ఎంత వేసుకుంటే అంత. ఫస్ట్ వచ్చేసి మనం బ్రెడ్ ఇది జీడిపప్పు వేపుకుందాం. ఇప్పుడు ఎలా చేసుకుందాం చూద్దామండి. జీడిపప్పు వేపుకుందాము. ఆ జీడిపప్పు వేగే లోపు మనం ఒక పని చేసేసుకుందాం. ఈ బ్రెడ్ని వచ్చేసి ఇవి కార్నర్స్ తీసేయాలన్నమాట. ఈ బ్రౌన్ ఇది తీసేసుకోవాలి, ఇది వేయకూడదు. ఇలా తీసేసుకొని చక్కగా 4 పీస్ కట్ చేసేసుకోండి. మనకు వేయించుకోవడానికి బాగుంటుంది. వేగుతూ ఉంటాయి ఈ లోపి, మనం ఇది కట్ చేసుకోవాలి. ఇవ్వండి ఇలా చక్కగా నీట్గా అన్నిటికీ అలా తీసేసుకొని పొద్దున ఎప్పుడో వీడియో పెడదాం అనుకున్నాను. నాకు ఈరోజు బాగా హెడేక్ ఉంది. పొద్దున అన్నీ పెట్టుకున్నాను, అప్పటి నుంచి ఇట్లా డ్రై అవుతూ ఉంది బ్రెడ్ చేయలేకపోయా. లేకపోతే ఈ పాటికి అప్లోడ్ అయిపోయేది మీరు చూసేసేవాళ్ళు కూడాను. ఏమీ లేదండి, ఏమి లేదు. ఇలా అన్నీ ఇలా తీసేసుకొని నీట్గా. ఇదేం వేస్ట్ అవ్వదండి, పిల్లలు పాలు అడుగుతారు కదా, అప్పుడు పంచదార పాలలో వేసేస్తే తినేస్తారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. చక్కగా పాలతో రంచుకొని తినేయచ్చు అవి. కొంచెం ఫ్లేమ్ పెంచుకుందాం, వేగిపోతే చక్కగా వేగాలి. కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. స్వీట్ అంటే మా భైరవ్ గారు ఎక్కువ తింటాడు, కిస్మిస్ తినకూడదు అనమాట. అందుకని డాక్స్కి పెట్టకూడదు అంట, ద్రాక్ష కిస్మిస్ ఇలాంటివి ఏమి. అందుకని వేయలేదు నేను. రెండు వేసుకోండి, జీడిపప్పు, కిస్మిస్, బాదాం ఇవన్నీ వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగుంటాయి, మంచి బలం కూడాను. ఫ్యాట్ కూడాను, కాకపోతే ఎప్పుడో ఒకసారి తింటానో తప్పలేదండి. తినండి, బాగుంటుంది బ్రెడ్ హల్వా. ఫ్లేమ్ తగ్గించండి. అందుకే కొంచెం జీడిపప్పు ఎక్కువ వేసాను అనమాట. నేను జీడిపప్పు ఇలా ముక్కలు చేస్తే వేస్తానండి, ఎన్ని ఉన్నా కూడా. అలా అందరికీ వస్తాయి, బాగుంటుంది, నాకు అలానే ఇష్టం. ప్రతి ఒక్కరికి వెళ్తాయి. అక్కడ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకుందాం. ముక్కలు చక్కగా బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేపుకోండి, మంచి కలర్ రావాలన్నమాట, బాగుంటుంది.
మనం ఇంకే ఫుడ్ కలర్ వాడుకోకర్లా బ్రెడ్ మంచి కలర్ వచ్చేస్తాయి లేదంటే కొంచెం ఏదైనా ఫుడ్ కలర్ యూస్ చేసుకోవాల్సి వస్తుంది దానికన్నా బ్రెడ్ రెడ్గా ఎప్పుడే సరిపోద్ది కదా మాడకుండా చూసుకోండి నూనెతో కూడా వేపుకోవచ్చు నూనెతో వేపుకోవచ్చు డాల్డాతోనూ వేపుకోవచ్చు రెడ్ రెడ్ కలర్ వచ్చారన్నమాట ఒకసారి వచ్చేస్తే కొంచెం వచ్చేసేయండి ఇది చూసారా ఇలా ఈ కలర్ వచ్చేలాగా వేసుకోవాలి బ్లడ్ సైజెస్ అంతా మీకు అర్థమైంది కదా ఇప్పుడు చక్కగా ఇలా వేసుకోండి అన్ని ఇవేమి లేవండి జీడిపప్పు పీసెస్ చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కదా అవి అతుక్కుంటున్నాయి అంతే బ్రెడ్కి ఏం లేదు మొత్తం వేపాక మళ్ళీ చూపిస్తాను నేను ఇగోండి ఓ పక్క వేపుతున్నాను వేపాను ఇంకా ఇన్ని ఉన్నాయి వేగాలి ఇటు చూపించు ఇంకా ఇవి వేయించాలి ఇప్పుడు ఈ లోపు ఇవన్నీ వేయే లోపు మనం ఇది పట్టేసుకుందాం పాకం ఒక గ్లాస్ దానికి పంచదారకి ఒక గ్లాస్ వాటర్ పాకం అంటే తీగ పాకం ముదురు పాకం అలా కాదండి మనం గులాబీ పూలు పడతాం కదా అంతే దానికన్నా కొంచెం లైట్ మామూలు కరిగితే చాలు పంచదార గులాబ్ జామున్ కా గులాబీ పూల గులాబ్ జామ్ సారీ సారీ నండి చెప్పాను నా తల బాగా నొప్పిగా ఉంది ఈరోజు పొద్దున్న నుంచి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను సారీ ఇలా ఈ లోపల కరుగుతూ ఉంటుంది మనం ఇవి వేపుకుందాం ఈ మొత్తం వేపాక మళ్ళీ చూపిస్తానండి పాకం అయ్యాక వేపుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ ఇట్లా వేసేసుకుందాం కదా బిస్కెట్లా వచ్చినాయి చూసారా అలా వేపేసుకోవాలి ఇప్పుడు దీన్ని నీట్గా తిప్పేసుకోండి ఇలా చక్క మెత్తబడిపోతాయి అన్నమాట మొత్తం స్మాష్ అయిపోతాయి ఇప్పుడు కొంచెం ఉడకాలండి ఇది కొంచెం దగ్గరికి అయ్యాక మనం మిగతా చేసుకుందాం కొంచెం ఉడకాలి చూసారు కదా ఇలా చక్క నీట్గా తిప్పుకోండి చూసారా దగ్గరికి అయిపోతుంది ఇంకొంచెం దగ్గరికి అవ్వాలండి ఇంకొంచెం దగ్గరికి అయ్యాక చూపిస్తాం మళ్ళీ ఇవి చూసారా మ్యాక్సిమం దగ్గరికి అయిపోయింది కలర్ఫుల్ చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చింది చూసారా ఇప్పుడు ఈ టైంలో మనం కాసి చల్లార్చుకున్న పాలు చూసారా
వేసి ఒకసారి ఇలా కలిపేసుకో. అలాగే ఇదే టైంలో ఎలాచీ పొడి పౌడర్ చేసుకున్నాం మనం. ఎలాచీ పొడి, యాలకుల పొడి అండి, యాలకుల పొడి వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక వేపుకున్నాం కదా నెయ్యి, ఆ నెయ్యి కూడా ఇందిట్లో వేసేసుకుందాం. మిగిలిన నెయ్యి కూడా ఇప్పుడు దీని మీద మనం జీడిపప్పు వేసుకుందాం. దీనికి జీడిపప్పు ఎక్కువ పడతాయండి, కిస్మిస్, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేసుకున్నా తక్కువే. హల్వా అంటేనే అది కదా. చూసారా ఎంత బాగుందో. ఇది ఆపేసాక ఇంకా గట్టిపడిపోద్దండి. ఇప్పుడు ఇలా ఉంది కానీ ఆపాక ఇంకా గట్టిపడుద్ది. నేను పాలు వేసాను కదా, మీరు పాలకు బదులు కొంచెం మిల్క్ మేడ్ వేసుకోవచ్చు. ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ మేడ్ వేసుకోవచ్చు, ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్, సూపర్. నాకు మిల్క్ మేడ్ ఇంట్లో లేదు, అందుకని పాలు వేసాను అన్నమాట. చూసారా చాలా ఈజీ అండి బ్రెడ్ హల్వా చేసుకోవటం. ఆ బ్రెడ్ వేపుకోవటం ఒక్కటే పని. ఆ బ్రెడ్ వేపుకున్నామంటే కొంచెం సేపు, ఆ బ్రెడ్ వేపుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఆపేస్తున్నానండి స్టవ్, దగ్గరికి వచ్చేసింది, అయిపోయింది. ఇది గట్టిపడిపోద్ది ఇంకా, ఓకేనా? ఇప్పుడు ఇంకా ఉంచామంటే ఇంకా గట్టిగా అయిపోద్ది, బాగోదు. ఆపేసాను. మీరందరూ కూడా తప్పకుండా చేసుకుంటే చూసి చెప్పండి నాకు ఎలా ఉంది అనేది రెసిపీ. ఇది వేడివేడిగా తిన్నా బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా బాగుంటుందండి. మీరందరూ కూడా చేసుకొని టేస్ట్ చూసి నాకు కామెంట్స్ పెట్టండి. మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి, ఓకేనా? మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, ఓకేనా అండి? నేను కప్పులో పెట్టి చూపిస్తాను, ఆగండి. మీకు ఇదిగోండి చక్కగా. ఇప్పుడు ఊదుకుంటా ఊదుకుంటా తిన్నది ఇదొక ఫ్లేవర్, కొంచెం చల్లారాకి తిన్నది అదొక ఫ్లేవర్. ఎంత బాగుంటుంది తెలుసా? ఇదేనండి బ్రెడ్ హల్వా. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో చూసారా? మీ అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా అండి? బాయ్ అండి.